Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ వర్సెస్ వైసీపీ, లోకేష్ ఫారెన్ టూర్ పై రచ్చ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడ్డా వైసీపీ టీడీపీ మధ్య వార్ నడుస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో వైసీపీ వర్సెస్ నారా లోకేష్ అన్నట్టు పరిస్థితి ఉందని చర్చ జరుగుతోంది. ఒకరి పోస్టులకు మరొకరు కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా నారా లోకేష్ను లక్ష్యంగా చేసుకుని వైసీపీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. హే లోకేష్, జూలై 30, 31, ఆగస్టు 1, 2, 3, 4, 5 తేదీలలో నువ్వు దేశం విడిచి ఎక్కడికి వెళ్ళావు? ఎవరితో చెప్పకుండా, ఎవరికి సమాచారం ఇవ్వకుండా ఏ దేశం వెళ్ళావు? విదేశాలలో నువ్వు చేసిన నిర్వాకాలేంటి అంటూ వైసీపీ నారా లోకేష్ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలకు దిగింది. ఈ పోస్ట్ను లోకేష్ ఎక్స్ హ్యాండిల్ను ట్యాగ్ చేసింది. వైసీపీ పోస్టుకు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఫేక్ జగన్, నాది రెడ్ బుక్ మాత్రమే కాదు, ఓపెన్ బుక్ కూడా. నీలాగా నాకు క్విడ్ ప్రోకో, మనీ ల్యాండరింగ్ వ్యవహారాలు, సిబిఐ కేసులు లేవు. విదేశాలకు వెళ్లాలంటే నీ మాదిరిగా కోర్టు అనుమతులు తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. బాధ్యత గల రాష్ట్ర మంత్రిగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల అనుమతితోనే విదేశాలు వెళ్లాను. జనాలు కొట్టిన స్లిప్పర్ షాట్ నుండి కోలుకోవడానికి కొంత టైం పడుతుంది. చిల్ బ్రో, సరే కానీ బాబాయ్ను లేపేసింది ఎవరో చెప్పే దమ్ముందా జగన్? అంటూ లోకేష్ తన పోస్ట్లో ధీటుగా ప్రతిస్పందించారు. అంతేకాకుండా ఫేక్ జగన్ ఆంధ్రప్రదేశ్ అంటూ హ్యాష్ ట్యాగ్లను కూడా తన పోస్టుకు లోకేష్ జోడించారు. అలాగే తన విదేశీ టూర్కు సంబంధించిన ట్రాన్సిట్ పత్రాన్ని కూడా ఆయన పోస్ట్ చేశారు. అందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తీసుకుని లోకేష్ ప్రతిస్పందనతో తృప్తిపడని వైసీపీ ఆయనను మరోసారి కిలికింది. లోకేష్, చివరకు నువ్వు నిజం ఒప్పుకోక తప్పలేదు. బాధ్యతాయుతమైన మంత్రి పదవులో ఉండి కూడా ప్రజలెవరికీ చెప్పకుండా వారం రోజులు విదేశాలకు చెక్కేశావు. మేము ప్రశ్నిస్తే కానీ నువ్వు బయట పెట్టలేదు. నువ్వు ఓపెన్ బుక్ అయితే నీ టూర్ షెడ్యూల్ అధికారికంగా ఎందుకు విడుదల చేయలేదు? నీకోసం ఆగస్టు 2న జరగాల్సిన కేబినెట్ సమావేశాన్ని ఎందుకు ఆగస్టు 7కు వాయిదా వేయించావు? ఇన్ని రోజుల పాటు ఆ టూర్ సమాచారాన్ని ఎందుకు దాచావు? ఎక్కడికి వెళ్ళావో నిర్భయంగా చెప్పొచ్చుగా. ఇక్కడే అర్థమవుతోంది ఫేక్ ఎవరో అంటూ వైసీపీ యాక్స్లో లోకేష్పై విరుచుకుపడింది. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని అనుమతులు తీసుకుని తన కుమార్తెలను చూడడానికి వెళితే నీ మనుషుల ద్వారా నానే యాగి చేయించావు. ఫేక్ కథనాలు రాయించి ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి నిరంతరం ప్రయత్నించావు. మరో విషయం ఏంటంటే, నీది రెడ్ బుక్ అంటున్నావు, అంటే రాష్ట్రంలో జరిగిన హత్యలకు, దౌర్జన్యాలకు, దాడులకు బాధ్యుడివి నీవేనని ఒప్పుకున్నట్టేగా? మేం చెప్పేది కూడా అదే, రాష్ట్రంలో నడుస్తున్నది రెడ్ బుక్ రాజ్యాంగం అని, లాండ్ ఆర్డర్ లేనే లేదని అంటూ వైసీపీ లోకేష్పై తీవ్ర విమర్శలు చేసింది. మొత్తానికి వైసీపీ లోకేష్ మధ్య జరిగిన ఈ సోషల్ మీడియా వార్లో తేలిన విషయం ఏంటంటే, నారా లోకేష్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తీసుకునే జర్మనీలో పర్యటించినట్టు వెల్లడైంది. అయితే ఆయన ఇప్పటి వరకు, అంటే వైసీపీ ప్రశ్నించే వరకు, తన పర్యటనను రహస్యంగా ఉంచడం ఎందుకు అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితో వెళుతూ ఉంటే ముందే ఈ విషయాన్ని చెప్పి ఉంటే ఈ గోళంతా ఉండేది కాదుగా అంటున్నారు.